అద్భుతమైన పథకాలు ఉన్నాయి. తనే ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్. కళ్యాణ లక్ష్మి ఎన్నికల హామీ కాదు, రైతు బంధు రైతు బీమా ఎన్నికల హామీలు కావు, ఎన్నికల ముందు పెట్టినవి కావు, ఎన్నికల కొరకు పెట్టినవి కావు. ఆ పథకాలు పెట్టే నాటికి ఎన్నికల ఊసే లేదు. ఆ మాటకు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్ళే మనం అప్పటికి. చాలా మంది అధికారులు అభ్యంతరాలు పెట్టిండ్రు, వద్దు సార్ ఇప్పుడే ఎందుకు పెట్టాలి, ఈ ఆలోచన ఇట్లే పెట్టుకొని ఎన్నికలప్పుడు మీరు మేనిఫెస్టోలు పెట్టండి, అప్పటిదాకా పైసలు మిగులుతాయి, ఆ ఎన్నికల్లో ఓట్లు తీసుకున్నాక పెట్టండి అని సలహా ఇవ్వారు చాలా మంది సీనియర్ అధికారులు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పాను, మీకు ఇంకా పాత జబ్బులు పోలేదు, పాత ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి వచ్చిన ఆలోచనలు మారలేదు, మేము ప్రజలకు చేసినట్టు చూపించి నటించడానికి రాలేదు, ప్రజల్ని మా బిడ్డలుగా చూసుకుంటున్నాం, తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామో మాకు తెలుసు, ఆ ఆశలు నెరవేర్చడానికి మేము ఇక్కడ కూర్చున్నాం, మేము నటించడానికి పెట్టే పరిపాల కాలం మేము మార్చుకోండి మీ అభిప్రాయాలని అని చెప్పి, అది ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా ముందుకే పోతుంది తప్ప వెనక్కి పోము అని. వాస్తవానికి రైతు బంధు మొదలుపెట్టినాడు 5,000-6,000 కోట్లు అనుకుంటే ఇవాళ 15,500 కోట్లకు చేరితే అయినా కూడా ఒక్కరోజు ఆపకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఎట్లిస్తున్నారో ఆ పద్ధతిలో పంపిస్తా ఉన్నాం. ఇది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనం ఉన్నందుకు గర్వపడాలి. టీఆర్ఎస్లో సభ్యత్వం దొరకడమే ఒక అదృష్టంగా మనం భావించాలి. నిజమే ఇవాళ ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు, వాళ్ళకు ఒకటే ఒక సమాధానం, మీరు ఈ రాష్ట్రంలో మమ్మల్ని అడగడం కాదు, ఎందుకు మీ సపోర్ట్తోనే పరిపాలన జరుగుతున్న మహారాష్ట్ర నుంచి మీ పార్టీతో సహా అక్కడ పరిపాలన చేస్తున్న ఇతర పార్టీల సర్పంచులు వందలాది మంది వచ్చి కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో కలిసి మా దగ్గర పార్టీ పెట్టండి లేకపోతే మా ప్రాంతాలు మీరు తీసుకోండి అని అడుగుతున్నారు. మేము ఎవరం పోయి అక్కడ మేము డబ్బా కొట్టి రాలే, సునీతనమోనో కడియశ్రీయారో లేకపోతే సత్యవతక్కనో నేనో శ్రీనివాస్ గౌడో ఇంకోరమో పోయి తెల్లనాక పోయి దొంగతనంగా పోయి అక్కడ వాళ్ళ డబ్బా కొట్టి రాలే, మీరు వచ్చి మా కేసీఆర్ గారిని సమర్థించండి అడిగండి అని చెప్పలే, లేకపోతే మా ఐటీ మినిస్టర్ రామారావు గారు ఏదో ఐటీ టెక్లతో వాళ్ళకేం చెప్పలే. ప్రజలు కాబట్టి పక్క గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి చూస్తున్నారు కాబట్టి ఆ అభివృద్ధికి మార్పుకు కారణం కేసీఆర్ మాత్రమే కాబట్టి మేము అడుగుతున్నామని చెప్పి ముందుకు వస్తున్నారు. బండి సంజయ్ ఇంకోటి అడగదలుచుకుంటే మమ్మల్ని కాదు పోయి అడగాలి రాయచూరు ఎమ్మెల్యే. ఇది టీఆర్ఎస్, ఇది కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా 20 వసంతాలు పూర్తి చేసుకొని రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళుగా ఉద్యమకారులుగా తెచ్చిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి 24 గంటలు కృషి చేస్తూ ఉన్న మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సభ్యులుగా నడిచే అదృష్టం వచ్చిన వాళ్ళుగా మనం గర్వపడాలి. నాకు ఇంకొక మాట కూడా గుర్తొచ్చింది, ముగిస్తాను. రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ గారు ఒక మాట చెప్పింది, ఇక ఉద్యమం అయిపోయింది, మన ఆలోచన అంతా అభివృద్ధి, ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసుకుందామని చెప్పి ఒక మాట చెప్తే అవాళ్ళ చాలా పెద్ద గొప్ప వాళ్ళం అని అనుకుంటున్న వాళ్ళు హేళన చేస్తూ మాట్లాడినరు రాసినరు. బంగారు తెలంగాణ అంటే ఏం చేస్తాడు కేసీఆర్? ఇప్పుడున్న బంగ్లాలకు బంగారం తాపడం పెడతాడా? హేళన చేసింది. బహుశా ఆ పెద్దలే ఇవాళ గమనిస్తున్నారు బాగా ఇక్కడ కూర్చున్నా. నిజమే కేసీఆర్ బంగారు తెలంగాణ చేసింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఏ మూలన మట్టి ముట్టుకున్నా అది బంగారమే, బంగారం కంటే ఎక్కువ ధర అయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. స్పష్టంగా చెప్పాను, ఒక ప్రభుత్వం అంటే ఒక సమాజం చివరి అంచున వారికి చేరడం, ప్రభుత్వ ఆసరా ఉంటేనే నేను బ్రతకగలుగుతున్న వాళ్ళకు ఆసరా ఇవ్వగలగడం ఒక ప్రభుత్వం కావాలి. ఆ ప్రభుత్వమే అసలైన ప్రభుత్వం అవుతుంది, అదే బంగారు రాష్ట్రం అవుతుంది, అదే బంగారు సమాజం అవుతుంది అని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకున్న ఆత్మవిశ్వాసం, రేపటి పైన ఉన్న నమ్మకం,
ఇవాల ఉన్న పరిస్థితిని 2014 ముందు చూసి పోల్చి చూసుకుంటేనే వాస్తవం అర్థమవుతది। ఈ విషయాలన్నీ టిఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రతినిత్యం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి।